హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరు పండుగ అని చెప్పాం కదా, దుర్గా లైటింగ్ చూడండి, లైటింగ్ తోటి ఎలా సెట్ చేశారో. ఇదైతే మాత్రం చాలా బాగా ఉన్నది గేట్. ఇది మొత్తం లైటింగ్, ఇది ఒక గేటు, ఇంకా చాలా గేట్లు ఉన్నాయి, మొత్తం వీడియో అంతా కవర్ చేద్దాము. ఇది ఒక గేటు విష్ణుమూర్తి, తర్వాత ఇది చూడండి లైటింగ్ మొత్తం, మా ఇది మొత్తం అలాగ పెట్టారు లైటింగ్, ఇంకా రకరకాల డిజైన్ లైటింగ్లు అన్నీ పెట్టారు చూడండి. మీకు మొత్తం లైటింగ్ చూపిస్తాను, ఎవరి వరకు చాలా బాగుంది ఇది లైటింగ్. ఇదైతే మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. జనాలు అయితే మాత్రం ఫుల్ ఉన్నారు, రష్. ఇంకా ఎవరు జనాలు పడుకుంటే కాస్త హైక్ పెట్టి వేస్తున్నాను. సౌండ్ మొత్తం మ్యూట్ చేసిన గోల గోలగా ఉంది. ఇది మొత్తం మా ఏరియాలో లైటింగ్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ గేట్లు వస్తున్నాయి. ఇక్కడి నుంచిది ఇంతవరకు ఒక రకమైన డిజైన్. ఇక్కడ మళ్ళీ గేటు, చూడండి రాధాకృష్ణుల ఫోటో. ఇది మూడు రోజులు సెంటర్, సెంటర్ నుంచి మనం స్ట్రైట్ వెళ్దాం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ ఇటు ఆ రూట్ ఆ లైన్ నుంచి వద్దాం. ఇది ఒక రకమైన డిజైన్ లైటింగ్. ఇక్కడేమో అయోధ్య రాముడు, అయోధ్యది రామ మందిరం కట్టారు మొత్తం అంతా లైటింగ్ తోటే. కిందదే అయోధ్య, మీదనే రాముడు ఉన్నాడు. ఇందులో ఇది ఒక గేటు, ఇంకా ముందుకెళ్దాం. ఇదంతా ఒక పెద్ద టైప్ పెట్టారు లైటింగ్. జాతర మళ్ళీ మోడల్ మారింది, మళ్ళీ ఫస్ట్ టైప్ మోడల్లో పెట్టారు కాస్తమ. ఇక్కడ నుంచి మళ్ళీ ఎదరా మళ్ళీ గేట్లు వచ్చాయి. ఇదిగా ఇది ఒక గేట్, ఇది చాలా వండర్ఫుల్గా ఉంది, బాగుంది, చాలా చాలా బాగుంది. మధ్యన కనకదుర్గ ఉంది, తర్వాత నుంచి ఇంకా ముందుకు వచ్చేసరికి ముందునే ఇది ఒక డీజేలో పెట్టారు లైటింగ్. ఇంకా నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి, తర్వాత ఇంకా ఈ డిజైన్ కూడా ఇంకా మంచి డిజైన్ ఉంది. ఇది ఒకసారి కవర్ చేసి మళ్ళీ అటు వెళ్దాము. ఇది ఎలాగా, ఇదే మోడల్లో ఉన్నది, ఇంకా లాంగ్ ఉన్నది, ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం. అది ఎలాగ ఇంకా అదే డిజైన్లో ఉంది, పెద్ద డిజైన్ ఏం మారలేదు. బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఇంకో డిజైన్ ఉంది, ఎదర్ నుంచి మళ్ళీ డిజైన్ పెడదాం. ఇది గేట్ చూడండి, ఇక్కడ పెద్ద గేట్ ఉంది. త్రిమూర్తులు త్రిమూర్తుల గేట్.
ఇంకో దగ్గర నుంచి వద్దాం. దగ్గరికి వెళ్ళేసరికి లాంగ్ అయిపోతుంది. ఇది చూడండి, ఇది చాలా బాగుంది. ఇదే మొత్తం చెట్లు ఉన్నట్టు, చెట్ల టైప్ డ్రాయింగ్ పెట్టారు. చెట్లు చాలా బాగున్నాయి, ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి. చెట్లు, చెట్ల మీద ఆకులు, అవి బర్డ్స్ హోల్స్ హోల్డ్గా అలా డిజైన్ పెట్టారు. చాలా బాగుంది ఇది. నైట్ నెక్స్ట్ గేట్ అవుట్ వస్తుంది. నెక్స్ట్ గేటు పెద్ద డిజైన్గా పెట్టారు. ఇదే లెమన్ టైప్ జనాలు రష్ అయితే మాత్రం ఫుల్ ఉంది. మొత్తం లెమన్ డిజైన్. తర్వాత నెక్స్ట్ పెద్ద గేట్ అవుట్ వస్తుంది. ఇది నెక్స్ట్ నల్మతల్ గుడి, అది నెక్స్ట్ వారం వస్తుంది. అప్పుడు కొద్ది దగ్గరికి వెళ్దాం. లారీ అడ్డుగా పెట్టారు, అది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. మొత్తం లారీ ఉంది అక్కడ గేట్. దగ్గరికి వెళ్తే కాస్త దగ్గరికి వెళ్దాము. అందుకంటే దొరకతేవి అంటే విజయవాడ కనక దొరక పై పెట్టారు గేట్. ఇది సంతోషమాత గుడి. తర్వాత ఇక్కడ ఒక గేట్ ఉంది, ఆంజనేయ స్వామిది, పంచముఖ ఆంజనేయ స్వామి. తర్వాత నెక్స్ట్ ఇటు వెళ్దాం. ఇవి చాలా బాగుంది డిజైన్, నెమల్ టైపు. గేటు దొరకదు ఇవి విజయవాడ కనుక దొరక. నెక్స్ట్ ఈ మొత్తం మళ్ళీ గేట్లు కట్టారు. లైటింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ పంది టైప్ లైటింగ్ పెట్టారు. ఇంకా ఎదరా, ఇంకా నాలుగు గేట్లు ఉన్నాయి, నాలుగు గేట్లు కవర్ చేయాలి. మొత్తం గేట్లని కవర్ చేసుకెళ్దాం. వీడియో ఫాస్ట్ పెట్టాను. వీడియో అంత ఎక్కువైపోయేలా ఉంది, మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడదాము ఇంకొకటి.